హాయ్ గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఈ వీడియో ద్వారా ఎలక్షన్ డ్యూటీ పడినటువంటి ఈ ఉద్యోగులు అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏ విధమైనటువంటి బాధలు పడుతున్నారు, ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఆ ఇబ్బందుల్లో కూడా వారు ఏ విధంగా ఆస్వాదిస్తున్నారు అనే విషయాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ వీడియో చేయడం జరిగింది. ఒకసారి ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఎలక్షన్ డ్యూటీ ఎంత కష్టంగా ఉంటుంది, ఎంత కష్టమైనా సరే ఉద్యోగులు ఏ విధంగా నిర్వహించారు అనేది మీకు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలియపరచడం అనేది ఉంటుంది. ఎలక్షన్ డ్యూటీ పడిన ఉద్యోగులు తప్పించుకునే అవకాశం అయితే ఉండదు, ఖచ్చితంగా ఎలక్షన్ డ్యూటీ చేయాలి. వారికి మొట్టమొదట ఆ మండలంలో పనిచేస్తున్నటువంటి అధికారుల నుంచి ఎలక్షన్ ఆర్డర్ వస్తుంది. ఆర్డర్ వచ్చింది, ఆర్డర్ వచ్చినట్టు మనం రిసీవ్ చేసుకున్నామంటే ఖచ్చితంగా మనం ఎలక్షన్ డ్యూటీ చేస్తున్నామని చెప్పేసి ఒప్పుకున్నట్టే అవుతుంది. మనకు పడినటువంటి డ్యూటీకి సంబంధించి ఒక ట్రైనింగ్ జరుగుతుంది, ఆ ట్రైనింగ్కి మనం ఖచ్చితంగా హాజరవ్వాలి. ఆ ట్రైనింగ్ అనంతరం మనకి వేరే మనం పనిచేస్తున్న నియోజకవర్గం కాకుండా మనకి సమీపంలో ఉన్నటువంటి ఏ నియోజకవర్గాన్నైనా సరే మనకి ఆ నియోజకవర్గంలో పనిచేయడానికి డ్యూటీ వేస్తారు. ప్రతి నియోజకవర్గానికి ఒక డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉంటుంది. అయితే అది ఎలక్షన్ ముందు రోజు మనకి కేటాయించిన నియోజకవర్గం యొక్క డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి మనం హాజరవ్వాలి. ఇప్పుడు మాకు ఆందోళన నియోజకవర్గంలో డ్యూటీ పడింది, ఇప్పుడు ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మనం ఉన్నాం. ఇప్పుడే నర్సాపూర్ నుంచి పుల్కల్ మండల్ జేఎన్టీయు డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వచ్చాము. ఇక్కడ నుంచి ఈ 2 డేస్ కూడా ఎలక్షన్ గురించి మేము పనిచేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ ఎలక్షన్ సంబంధించిన విషయాలు మా మోహన్ సార్ చెప్తారు, ఒకసారి చూడండి. భారత రాజ్యాంగం కల్పించినటువంటి మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 324 నుంచి ఆర్టికల్ 329 వరకు ఎన్నికల నిర్వహణ ఉంటుంది. భారతదేశం మొత్తం మీద ఎన్నికలు సక్రమంగా నిర్వహించడం ఎన్నికల సంఘం యొక్క విధి. దాంట్లో భాగంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి సాధారణ ఎన్నికల్లో ఉపాధ్యాయులుగా మా వంతు బాధ్యత నిర్వహించడానికి మేము వచ్చాము. మాకు ఈ 2 రోజులు ఎలక్షన్ అనేది సక్రమంగా నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రజలు ఓటర్లు అందరూ పాల్గొని చైతన్యవంతం. ఈ యొక్క ఎన్నికల సంఘం యొక్క విధి నిర్వహణలో భాగంగా మనం కూడా సక్రమంగా నిర్వహించి ప్రజాస్వామ్యానికి పునర్నిర్మాణానికి మనం కూడా భాగస్వామ్యం కావాలని, మన జాతి యొక్క నిర్మాణానికి మన వంతు మనం కృషి చేయాలని చెప్తూ. మీకు డ్యూటీ ఎక్కడ పడింది? నాకు డ్యూటీ జోగిపేట మండలం లోకల్లో పడింది సార్. ఎక్కడ పడినా డ్యూటీ దగ్గర పడినా దూరం పడినా మనం చేయడం అనేది మన యొక్క బాధ్యత, నిర్వర్తించాలి, సమర్థవంతంగా నిర్వర్తించాలి. ఓకే సార్. ఎలక్షన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇక్కడికి వచ్చేసి పీఓలు అలాగే ఏపీఓలు ఓపీఓలు అందరూ కూడా ఇక్కడికి చేరడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వారికి ఎలక్షన్ సామాగ్రి ఇవ్వడం జరుగుతుంది. ఈ సామాగ్రిని పట్టుకొని వారికి కేటాయించినటువంటి రూట్ నెంబర్లకు ఆధారంగా ఆ రూట్ నెంబర్స్ ప్రకారం వాళ్ళు డ్యూటీ చేయవలసి ఉంటుంది. వీళ్ళందరూ అంటే మేమందరం కూడా ఈ రూట్కి ఒక బస్సు ఉంటుంది. బస్సు తీసుకెళ్ళి ఆ ఎలక్షన్ ఎక్కడైతే జరుగుతుందో ఆ గ్రామం వరకు తీసుకెళ్ళి మాకు విడిచిపెట్టడం జరుగుతుంది. అక్కడ 2 రోజులు మేము అక్కడే స్టే చేయవలసి ఉంటుంది. రేపు ఎలక్షన్ కాబట్టి ఈరోజు ఈవినింగ్ కల్లా మేము ఆ ఎలక్షన్ పిఎస్ నెంబర్ ఇదే పోలింగ్ స్టేషన్కి మేము చేరుకోవడం జరుగుతుంది. ప్రతి పోలింగ్ స్టేషన్కి ఒక పీఓని ఒక ఏపీఓని ఇద్దరు ఓపీఓల్ని అలాట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ 4 కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి టేబుల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ టేబుల్స్ దగ్గరికి ఒక పీఓ అలాగే ఒక ఏపీఓ ఇద్దరు ఓపీఓలు ఇక్కడ చేరడం జరుగుతుంది. వారికి అందించవలసిన మనకి ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి సామాగ్రి ఉంది కదా, సామాగ్రిని అందిస్తారు. ఈ సామాగ్రి యొక్క పూర్తి బాధ్యత ఉద్యోగులదే. మనం ఇక్కడ చేరుకునే సమయం 10 గంటలకు అయితే మనము బస్సు ఎక్కే సమయం 3 గంటలు అవుతుంది. మోహన్ సార్, ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గరే మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ భోజనం చేస్తున్నంతా కూడా ఉద్యోగులే, అలాగే పోలీస్ సిబ్బంది కూడా ఉంటారు. ఉద్యోగులకు అందించిన సామాగ్రి ప్రతి ఒక్కటి కూడా, అంటే ఈవీఎం మిషన్స్ నుంచి ప్రతి ఒక్క కవర్తో ప్రతి ఒక్క పేపర్తో కూడా ప్రతి దాన్ని కూడా మనం చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్క వస్తువు చిన్న చిన్న గుండు పిన్నుతో సహా అన్ని వస్తువులు కూడా మనం చెక్ చేసుకునే వెళ్ళాలి. అలాగే అది పూర్తయిన తర్వాత రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి అప్పచెప్పాలి.
ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది, దీని గురించి చెప్పలేము ఎందుకంటే అది ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంటుంది. అయితే మాకైతే రూట్ నెంబర్ 8ని కేటాయించడం జరిగింది. రూట్ నెంబర్ 8 అనేది ఒక బస్సు కేటాయిస్తారు, ఆ బస్సు మేము ఎక్స్పోర్ట్ చేస్తాము. ఉద్యోగులే ఇక్కడ కూలీల అవతారం ఎత్తవలసి వస్తుంది. ఈ ఈ సామాగ్రిని అంతా మోసుకుంటూ బస్సుల వరకు వెళ్లాల్సి వస్తుంది. నెక్స్ట్ ఆ బస్సులు మనకి కేటాయించినటువంటి బస్సులు ఈ విధంగా ఉంటాయి. ఈ బస్సుని మనము ఎక్కవలసి ఉంటుంది. అలాగే మనకి ఎవరికి ప్రతి ఒక్కరికి కూడా రూట్ నెంబర్లు ఉంటాయి, వారికి రూట్ నెంబర్కి అనుగుణంగా ఆ బస్సులు కేటాయిస్తారు. మేము ఎక్కినటువంటి బస్సు ఇది, ఇక్కడ నుంచి 45 కిలోమీటర్లు ఉన్నటువంటి ఒక మారుమూల గ్రామం అయినటువంటి వెల్పుకొండ అనే గ్రామంలో మాకు డ్యూటీ పడింది. అయితే ఆ డ్యూటీకి సంబంధించి మేము ఇక్కడ 3 గంటలకు బయలుదేరితే మేము చేరేసరికి 5:30 అయింది. అయితే అక్కడ చేరిన వెంటనే కూడా ఎలక్షన్ ముందు రోజు సాయంత్రం చేరాం కాబట్టి చేరిన వెంటనే రిలాక్స్ అవ్వడానికి ఏమీ ఉండదు అక్కడ, ఎందుకంటే రేపు ఎలక్షన్ ఏమైతే జరుగుతుందో దానికి సంబంధించినవన్నీ కూడా మనం ముందుగానే ముందు రోజే నైట్ ఎంత టైం అయినా సరే దాన్ని ప్రిపేర్ చేయాలి. మేము అదంతా కూడా ప్రిపేర్ చేయడానికి మాకు చాలా సమయం పట్టింది. ఇప్పుడు మనం చూస్తున్నది పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు, మొత్తము 18 మంది అభ్యర్థులు పోటీ చేయగా 1 నోట మొత్తం 19 మంది అభ్యర్థులుగా ఇక్కడ మనం కనిపిస్తుంది. అయితే ప్రధానమైన పోటీ అయితే ఈ మొదట ఉన్నటువంటి 4 ఉంటుంది. మరి ఇవన్నీ కూడా బయట అతికించే బాధ్యత కూడా మాదే. అలాగే ఈ ఈ ఉన్నటువంటి మనకు కనిపిస్తున్నాయి కదా ఈ పోస్టర్లు కానీ ఇవన్నీ కూడా ఈ డ్యూటీ కూడా మనమే చేయవలసి ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా మనము క్లియర్ కట్గా ఓటర్కి అర్థమయ్యే విధంగా ముందుగానే ప్లానింగ్గా ప్రతి ఒక్కటి ప్లాన్ చేసుకోవాలి. పోస్టర్లన్నీ స్టిక్ చేసి అలాగే వాటర్ స్లిప్లు చింపి ఈ విధమైనటువంటి సిద్ధం చేసుకొని అన్నీ కూడా సిద్ధం చేసుకోసరికి మాకు రాత్రి 12 కూడా టైం అయిపోయింది. 12 కూడా నిద్ర లేదు. అయితే ఇప్పుడు మనకి కనిపిస్తున్నటువంటి మేడం పీఓ మేడం, అలాగే సార్ ఏపీఓ సార్, మరో ఓపీఓ మేడం, నేను కలిపి మీ 4 కూడా ఈ పోలీస్ స్టేషన్కి కేటాయించడం జరిగింది. నైట్ 12 నిద్ర ఉండదు, ఉదయం మళ్ళీ ఉదయాన్నే 4 లేచి అన్నీ సిద్ధం చేసి 5:30 మాక్ పోలింగ్ చేయాలి. 5:30 మాక్ పోలింగ్ చేసే సమయానికి మళ్ళీ 7 అయిపోతుంది. 7 పోలింగ్ అనేది ప్రారంభమవుతుంది. మనం పోలింగ్ చూస్తున్నాం. ఇక్కడ నుంచి నాన్ స్టాప్గా మరి ఎటువంటి బయట సమాజంతో మనకు సంబంధం ఉండదు. మనకి ఇప్పుడు కనిపిస్తున్న వారు ఎలక్షన్ ఏజెంట్లు, వాళ్ళు చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు ఈ పోలింగ్ అనేది పూర్తి చేయడం జరిగింది. అయితే ఈ పోలింగ్ పూర్తి అయిపోయిన వెంటనే కూడా వెళ్ళిపోవడం జరగదు. పోలింగ్ పూర్తయిన వెంటనే ఇవన్నీ సీలింగ్లు అలాగే అన్నీ రాసి సిద్ధం చేసి మళ్ళీ మనం వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది. ఎలక్షన్ అయితే 5 పూర్తయిపోతుంది, కానీ అవన్నీ సీల్స్ అన్ని పూర్తి చేసేయడానికి సాయంత్రం 7 అవుతుంది. కానీ మనం 7 వెంటనే మన వరకు బస్సు రాదు, ఎందుకంటే అందరినీ తీసుకుని వెళ్ళాలి కదా. మళ్ళీ ఏదైతే మనకి ఇంతకు ముందు కేటాయించారో రూట్ నెంబర్ 8 బస్సు అనేది మనకి వరకు రావాలి, సెంటర్కు రావాలి. ఆ పోలింగ్ స్టేషన్కి వచ్చి మమ్మల్ని పికప్ చేసుకొని మళ్ళీ ఇంతకు ముందు ఏదైతే ఉందో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి సామాగ్రి అప్పచెప్పాలి. మేమైతే పోలింగ్ సామాగ్రి అంతటినీ కూడా సబ్మిట్ చేసేసరికి మాకు రాత్రి 10:30 అయ్యింది. అయితే మేము లక్కీగా ముందు రోజే కారుతో వచ్చాం కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ ఇక్కడ నుంచి 1.5 ఇంటికి చేరి రాత్రి 12 ఇంటికి చేరడం జరిగింది. ఇదండి ఎలక్షన్ డ్యూటీ పడినటువంటి ఉద్యోగుల పరిస్థితి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.